ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ శుక్రవారము. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వాడు హింసించబడును. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుండి 16వ వచనం వరకు. అతడు ఒక కొండ గుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిమ్మలుగుమగా మాట్లాడు ఒక స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగాని ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండబరి అంచున నిలుచుండెను. ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ఒక స్వరము మాట్లాడెను. ప్రవక్త, మహోన్నతుడవైన ప్రభు, నా జీవిత కాలమంతయు నిన్నొక్కనినే సేవించి తిని, కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి. నీ బలిపీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. నీ కొరకు మహారోషము గలవాడైన నేనొక్కడిని మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారు అనెను. ప్రభువు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి హసాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నీమీ కుమారుడైన యోహును ఇజ్రాయేలునకు రాజుగా అభిషేకింపుము. అబెల్మోహాల నివాసియగు షాఫాతు కుమారుడు ఏలిషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నీ పదనమును చూడ నేను తృప్తి కలిగియున్నాను. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు గదా, కాని నేనిప్పుడు నొక్కి ఒక్కానించునదేమనా, కామేచ్ఛతు పరాస్త్రీని పరికించి ప్రతి వ్యక్తి ఆమెతో మనసున విభచరించినట్లే. కనుక నీ కుడికన్ను నీకు పాపకారణమైనచ్చు, దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములు ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడిచేయి నీకు పాపకారణమైనచ్చు, దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలయను అని మీరు వినియున్నారు గదా.